కామారెడ్డి సంగతి చూద్దాం. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి లీడ్ లో కొనసాగితే ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి లీడ్ లో కొనసాగుతున్న పరిస్థితి. మరి కామారెడ్డిలో అప్డేట్స్ కి సంబంధించి రహానా మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రహానా, ప్రస్తుతం కామారెడ్డి సిచ్యువేషన్ ఏంటి? వగే కామారెడ్డిలో మనం చూసుకున్నట్లయితే లీడ్ లో కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తా ఉంది. ఇప్పటివరకు మొదటి రౌండ్ లో జరిగిన కౌంటింగ్ చూసుకున్నట్లయితే 35,3543 ఓట్లతో కాంగ్రెస్ ముందంజలో ఉంది. తర్వాత సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ 2,766 ఓట్లు బీఆర్ఎస్ కి పోలయ్యాయి. అదేవిధంగా బీఆర్ఎస్ కి 2,723 పోలయ్యి, 2,766 ఓట్లు బీజేపీకి పోలయ్యాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కామారెడ్డిలో 981 ఓట్లతోటి లీడ్ లో ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే జుక్కల్లో 901 ఓటు తోటి బీఆర్ఎస్ లీడ్ లో ఉంది. ఇటువైపు ఎల్లారెడ్డికి సంబంధించి కూడా కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్ లో 15 ఓట్లతో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మొదటి రౌండ్ పూర్తయ్యే నాటికి కామారెడ్డిలో కాంగ్రెస్ లీడ్ లో ఉంటే అటువైపు జుక్కల్లో బీఆర్ఎస్ లీడ్ లో కనిపిస్తా ఉంది. ఎల్లారెడ్డికి సంబంధించి కొంత ఫలితాలు రావాల్సి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. భోగి, రైట్, థ్యాంక్ యూ రహనా. అది మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల 2 రౌండ్ల కౌంటింగ్ పూర్తయితే మరికొన్ని చోట్ల 3 రౌండ్ల కౌంటింగ్ పూర్తవుతూ ఉన్న పరిస్థితి. ఇప్పటిదాకా మనం చూసినట్టయితే 82 నియోజకవర్గాలకు సంబంధించి లీడ్స్ మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 119 నియోజకవర్గాల్లో 82 నియోజకవర్గాలకు సంబంధించి లీడ్స్ చూసినట్టయితే బీఆర్ఎస్ అభ్యర్థులు 21 చోట్ల, కాంగ్రెస్ అభ్యర్థులు 54 చోట్ల లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఇక్కడ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థులు 54 చోట్ల ఆధిపత్యంలో ఉన్నారు, ముందంజలో ఉన్నారు. అలాగే బీజేపీకి సంబంధించి అభ్యర్థులు 6 స్థానాలలో ముందంజలో కొనసాగుతున్న సిచ్యువేషన్. ఇక ఎంఐఎంకి సంబంధించి ఒక స్థానంలో ఎంఐఎం అభ్యర్థి లీడ్లో కొనసాగుతున్నారు. ఇక పరిగి నుంచి మరిన్ని లైవ్ అప్డేట్స్ అందించడానికి రవి సిద్ధంగా ఉన్నారు, మా ప్రతినిధి. రవి, ప్రస్తుతం పరిగి మీరున్న కౌంటింగ్ సెంటర్ దగ్గర నియోజకవర్గాలకు సంబంధించి లీడ్స్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? భోగి, ఇక్కడ పరిగి మార్కెట్ యార్డ్లో మొత్తం 4 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే కొడంగల్లు నియోజకవర్గానికి సంబంధించి 2వ రౌండ్ కూడా పూర్తయిపోయింది. కొడంగల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 2,513 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. మొదటి రౌండ్లో కూడా తను 1,300 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచారు. 1,365 ఫస్ట్ రౌండ్లో, ఆ తర్వాత సెకండ్ రౌండ్ రిజల్ట్స్ కూడా కొద్దిసేపటి క్రితమే వచ్చాయి. 2,513 ఓట్లతో రేవంత్ రెడ్డి ప్రస్తుతం లీడ్ కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ 4 నియోజకవర్గాల్లో, మొత్తం 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ హవానే కొనసాగుతోంది. తాండూరులో మాత్రం పైలట్ రోహిత్ రెడ్డి తను ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి మొదటి కౌంటింగ్ కూడా పూర్తయిపోయింది. అందులో తాండూరుకు సంబంధించి మొత్తం 137 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు. ఇక పరిగికి వచ్చేసి కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి ఫస్ట్ రౌండ్లో 864 ఓట్ల ఆధిపత్యాన్ని కనబరుస్తున్నారు. ఇక వికారాబాద్కు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిపోయింది. అందులో కూడా కాంగ్రెస్ లీడ్ కొనసాగుతోంది. వికారాబాద్ ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ మనకు వచ్చేప్పటికే వచ్చాయి. మొత్తం 605 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ కొనసాగుతుంది. సో మొత్తం 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంటే కేవలం తాండూరులో మాత్రం పైలట్ రోహిత్ రెడ్డి 864 ఓట్లతో మొదటి రౌండ్ను ఆధిక్యంలో కనబరుస్తున్నారు. కాసేపట్లో సెకండ్ రౌండ్కు సంబంధించినటువంటి పరిగి, వికారాబాద్, తాండూరు ఈ 3 రిజల్ట్స్ కూడా సెకండ్ రౌండ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక 2వ రౌండ్లో మాత్రం 2,513 ఓట్ల ఆధిక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. వికారాబాద్లో వచ్చేసి టీఆర్ఎస్ 605 లీడ్ మనకు కొద్దిసేపటి క్రితమే అందుతోంది. ఫస్ట్ రౌండ్లో వికారాబాద్ టీఆర్ఎస్ 605 ఓట్ల లీడ్, కొడంగల్లో 2వ రౌండ్ పూర్తయ్యేసరికి 2,513 లీడ్, అదేవిధంగా తాండూరులో వచ్చేసి పైలట్ రోహిత్ రెడ్డి 864 లీడ్ కనిపిస్తుంది. వికారాబాద్కు సంబంధించినటువంటివి 2వ రౌండ్ కూడా కాసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తం ఈ 4 నియోజకవర్గాల్లో అటు పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో మాత్రం మొత్తం 4 నియోజకవర్గాల్లో కాంగ్రెసే లీడ్ కొనసాగింది. కానీ జనరల్ బ్యాలెట్ లెక్కింపుకు వచ్చేసరికి కేవలం తాండూరులో మాత్రం బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నప్పటికీ మిగతా 3 నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ హవానే కొనసాగుతోంది. భోగి, రైట్, థ్యాంక్ యూ రవి. ఇది పరిగికి సంబంధించి